రాయలసీమ ఒకనాటి రత్నాల సీమ. రాయల వారి కాలంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని చరిత్ర చెబుతుంది. అలాంటి రాయలసీమలోని కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామంలో పాతకాలం నాటి బీరువ తవ్వకాలలో బయటపడింది. స్థానికంగా నివాసం ఉండే నర్సీయులు అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు చేస్తుండగా ఇనుప బీరువ కనిపించింది. పురాతన భవంతి గోడలను జేసీబులతో పగలగొడుతుండగా భారీ ఇనుప పెట్టే బయటపడింది. అచ్చంనేటి లాకర్లను పోలి ఉన్న ఈ పెట్టెపై ఇంగ్లీష్లో మద్రాస్ అని రాసి ఉంది. దానిపైన లక్ష్మీదేవి బొమ్మ ఉంది. నూతన ఇంటి నిర్మాణం కోసం పాత భవంతిని కూల్చడంతో బయటపడ్డ ఈ ఇనుప పెట్టె ఇంచు కూడా కదపలేనంత బరువుంది. దీంతో ట్రాక్టర్లతో తీసుకొచ్చి తెరిపించేందుకు విఫల యత్నం చేశారు గ్రామస్తులు. భారీ బందోబస్తు బ్యాంకు లాకర్ల కన్నా బలంగా ఉన్న ఈ పెట్టెకు రెండు తాళాలున్నాయి. ఇది పురాతన కాలానిది కావడంతో ఇందులో భారీగా బంగారం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. చుట్టుపక్కల వాళ్ళంతా కలిసినా దీన్ని మొయ్యలేకపోతున్నారు. జేసీబీలతో దీన్ని బయటకు తెచ్చారు. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలిసింది. వాళ్ళు దీన్ని పరిశీలించి ఓపెన్ చేసి అందులో ఏముందన్నది తేల్చబోతున్నారు. భూమి లోపల దాచిన నిధి జాతి వారసత్వ సంపదనైతే గవర్నర్మెంట్కు చెందుతుంది. అటువంటి దానిపై ఎవరికి ఎలాంటి రైట్స్ ఉండవు. ఆ సొత్తు మొత్తం ప్రభుత్వం స్వాధీనపరుచుకుంటుంది. దీనికి సంబంధించి 1878లో ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్టు అమల్లోకి వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చాక ఈ చట్టంలో ఇండియన్ గవర్నమెంట్ కొన్ని మార్పులు చేసింది. ఈ యాక్టును ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అమలు చేస్తుంది. గుప్త నిధులు దొరికాయని తెలియగానే స్థానిక రెవెన్యూ అధికారులు పోలీసులు స్పాట్కు చేరుకున్నారు. అక్కడ దొరికిన సొత్తు మొత్తాన్ని పంచనామా చేసి కలెక్టర్కు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పుడు ఆ నిధి వారసత్వ సంపద లేదా వారి పూర్వీకులు దాచారా అనే దానిపైన పరిశోధన జరుపుతారు. ఆ సంపద దొరికిన ల్యాండ్ ఓనర్స్ కు చెందిన పూర్వీకులదైతే దాని వారసులు ఎవరన్నా దానిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి నిధిని వాటలుగా విభజించి కలెక్టర్ పంపకాలు జరుపుతారు. ఒకవేళ దొరికిన నిధి జాతీయ సంపద అయితే దొరికిన గుప్త నిధిలో 1/5 వంతు ల్యాండ్ ఓనర్ కు ఇస్తారు. ఆ భూమిని కలిగి ఉన్న వ్యక్తి కాకుండా వేరెవరు సాగు చేస్తుంటే ప్రత్యేక రూల్స్ ప్రకారం కౌలుదారులు నిధిని వెలికి తీసిన కూలీలకు 1/5 వంతులోనే కొంత భాగం ఇస్తారు. ఏదైనా నిధి దొరికినప్పుడు సమాచారాన్ని అధికారులు తెలియజేయకపోతే సదరు వ్యక్తులు శిక్షార్థులవుతారు. రాయలసీమ ఒకనాటి రత్నాల సీమ. రాయల వారి కాలంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని చరిత్ర చెబుతుంది. అలాంటి రాయలసీమలోని కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామంలో పాతకాలం నాటి బీరువ తవ్వకాలో బయటపడింది. స్థానికంగా నివాసం ఉండే నర్సింహులు అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు చేస్తుండగా ఇనుప బీరువ కనిపించింది. పురాతన భవంతి గోడలను జేసీబులతో పగలగొడుతుండగా భారీ ఇనుప పెట్టె బయటపడింది.
అచ్చం నేటి లాకర్ను పోలి ఉన్న ఈ పేటపై ఇంగ్లీష్లో మద్రాస్ అని రాసి ఉంది. దానిపైన లక్ష్మీదేవి బొమ్మ ఉంది. నూతన ఇంటి నిర్మాణం కోసం పాత భవంతిని కూల్చుతుండగా బయటపడ్డ ఈ ఇనుప పెట్టే ఇంచు కూడా కదపలేనంత బరువుంది. దీంతో ట్రాక్టర్లతో తీసుకొచ్చి తెరిపించేందుకు విఫలయత్నం చేశారు గ్రామస్తులు. భారీ బందోబస్తుతో బ్యాంకు లాకర్ల కన్నా బలంగా ఉన్న ఈ పెట్టెకు రెండు తాళాలున్నాయి. ఇది పురాతన కాలనిధి కావడంతో ఇందులో భారీగా బంగారం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. చుట్టుపక్కల వాళ్లంతా కలిసినా దీన్ని మోయలేకపోయారు. జేసీబీలతో దీన్ని బయటకు తెచ్చారు. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలిసింది. వాళ్లు దీన్ని పరిశీలించి ఓపెన్ చేసి అందులో ఏమున్నదనేది తేల్చబోతున్నారు. భూమి లోపల దాచిన నిధి జాతి వారసత్వ సంపద అయితే గవర్నమెంట్ కు చెందుతుంది. అటువంటి దానిపై ఎవరికి ఎలాంటి రైట్స్ ఉండవు. ఆ సొంత మొత్తం ప్రభుత్వం స్వాధీనపరుచుకుంటుంది. దీనికి సంబంధించి 1878లో ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్ అమలులోకి వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చాక ఈ చట్టంలో ఇండియన్ గవర్నమెంట్ కొన్ని మార్పులు చేసింది. ఈ యాక్ట్ ను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అమలు చేస్తుంది. గుప్త నిధులు దొరికాయని తెలియగానే స్థానిక రెవెన్యూ అధికారులు పోలీసులు స్పాట్ కు చేరుకుంటారు.